సైకిల్ కి ప్యాచ్ లేస్తాడు అయితేనే ఫేమస్. నెక్స్ట్ హాలీవుడ్ హీరో బృందా కోసం చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మలేజే గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ. అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు జి. కేక్ షేక్ హై తో ఫిర్ బులావో జి. థాంక్యూ. ఇగో ఆడ ఆడ పక్కన నిండి మహేంద్ర గారు చిన్న దానికి ఎవరు బిల్ వాలేగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు. हेलो हाय अंडी अंदर एला उन्नारू बागुन्नार कदा. ई रोजु व्लॉग एंटंटे मा पापा बर्थडे. नाकु अर्थं कालेदु सार. मोन्ने अयिपोयिंदी मल्ली बर्थडे अंटेने आलोचिस्तुन्नारा. अवुनंडी मा पापा बर्थडे कानी रियल पापा कादु रियल पापा. अम्मा बाबायला नातो पाटु याक्ट चेस्तू उंटुंदी कदा बृंदा रेड्डी मी अंदरिकी इष्टं. तनु मा पापा लागे अंडी. नाकु ఎప్పుడు షూట్లో నాకు అమ్మ అమ్మ అంటూ ఉంటుంది. నేను కూడా మా అమ్మ ఎలానో తన్ని కూడా అలానే చూసుకుంటాను. తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా వైస్ వర్స అన్నమాట. సో బృందాకి నేను ఎలా విషెస్ చెప్తాను, ఎక్కడ కలుస్తాను, తన బర్త్డే పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది, ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు అంతా ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. ఇంకా బర్త్డే అంటే చిన్న చిన్న సర్ప్రైజులు గిఫ్ట్లు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నాకు తోచిన గిఫ్ట్ తనకి కొని ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడైతే మనము గిఫ్ట్ కొనడానికి వెళ్దాము. మనం ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు టైం ఎందుకండి తొందర తొందరగా పాస్ అయిపోద్ది. ఏం పని లేదు, ఇంట్లో కూర్చున్నప్పుడు అయితే టైమే గడవదు, బోర్ కొడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను గిఫ్ట్ కొనాలి. నా కోసం మా పిల్లలు అమ్మ బాబు టీం అంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే కాల్ చేశారు. సో గిఫ్ట్ కొనుక్కొని వాళ్ళు ఎక్కించుకొని అందరం కలిసి మన పాప బృంద దగ్గరికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఇప్పుడే ఇప్పుడే కాల్ చేశారు. గిఫ్ట్ కొనడానికని షాప్కి వచ్చేసానండి. పిల్లలకి టాప్స్ అయితే యూజ్ అవుతాయి కదా, తను కూడా షూట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడైనా సీన్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి కదా. ఈ రెండు తీసుకున్నానండి. కొంచెం నాకు డార్క్ కలర్స్ ఇష్టం కాబట్టి, ఎందుకంటే స్క్రీన్ మీద కూడా బాగుంటాయి కాబట్టి, తను యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు తీసుకున్నాను. నాకు టైం కూడా లేదు. వీటితో పాటు ఈ చెప్పులు బ్లాక్ దేని మీదకైనా వేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు తీసేసుకొని మనం ఫాస్ట్గా బిల్లింగ్ చేయించేసుకుందాం. పిల్లలు కూడా ఫాస్ట్గా హెల్ప్ చేశారండి. ఫాస్ట్గా తీసుకొని బిల్లింగ్ వేయించేసుకుందాం. థ్యాంక్ యూ నాన్న. అమ్మయ్య గిఫ్ట్ అయితే కొనేసుకున్నానండి. మార్నింగ్ నుంచి వెళ్ళొచ్చు కదండి గిఫ్ట్ కొనడానికి. ఇంట్లో కూర్చొని వేషాలు వేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడంతే ఫంక్షన్స్ అప్పుడు బొకేలు కొందామన్నా గిఫ్ట్లు కొందామంటే లాస్ట్ మూమెంట్లో పరిగెత్తుతాం అన్నమాట. ట్రాఫిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లేటు లేట్ అయిపోతుంది. మా వారు ఉంటే తిడతారు కూడండి, ఎప్పుడు టైం సెన్స్ ఉండదు అని. అమ్మయ్య ఇంకా బయలుదేరిపోతున్నానండి. టీమ్ కూడా వచ్చేసిందండి. మా ఏడి అన్నమాట. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. హాయ్ నాన్న, చాలా రోజులైంది ఈ మధ్య షూట్స్ రావట్లేదు. మా డైరెక్టర్ గారు హాయ్ నాన్న. హాయ్ మేడం. సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్ చేస్తాడు అయితేనే ఫేమస్. ఇంకెవరు ఉన్నారు వచ్చేటోళ్ళు? ఆకాష్ షణ్ముఖ్. ఆ ఎక్కేమను హీరోస్ ని హీరోస్ బాలీవుడ్ బాలీవుడ్ హీరోస్. హాయ్ నాన్న, వెల్కమ్. హీరో హాలీవుడ్ హీరో సూర్యగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. బాలీవుడ్ హాలీవుడ్ ఇక్కడ ఇద్దరు హీరోస్ అండి, హాలీవుడ్ బాలీవుడ్. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఇతను హాలీవుడ్ అన్నమాట జైకర్. ఇతను బాలీవుడ్ అన్నమాట, మన టాలీవుడ్ డైరెక్టర్. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. సో ఇప్పుడు మేము అందరం కలిసి నా కూతురు బర్త్డేకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా కూతురు మా అందరికి ఫ్రెండ్ అండి. మా కూతురు గురించి చెప్పాలంటే చాలా ఉంది, వెళ్తూ చెప్తాను. స్టార్ట్ అయిపోయామండి అందరం కలిసి, కానీ చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి కార్లో ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటము. నాన్న మనం ఈసారి లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేద్దాం.
టెంపుల్ కో రెస్టారెంట్ కో టిఫిన్ తింటానికో వెళ్ళి తినేసి లాంగ్ డ్రైవ్ అంటే మళ్ళీ మా సార్ నన్ను బృంద గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పాలి. తన బర్త్డే కాబట్టి అన్ని మంచిగా చెప్పాలి. మేడం చెప్పారు కాబట్టి నేను మంచిగానే చెప్తాను. బృంద చాలా మంచి పిల్ల, కొంచెం అలా తెంగదల అవుతూ ఉంటది కానీ చాలా మంచిది కాకపోతే. నెక్స్ట్ హాలీవుడ్ హీరో బృందా కోసం చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మలేజయ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ. అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. చెప్పు విజయ్. ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్. యా వృందా, వృందా చాలా మంచి అమ్మాయి. మేడం చెప్పారు కాబట్టి కాదు, నేను చెప్తున్నాను. ఆన్ స్క్రీన్ మీద ఎంత మెచ్యూర్, ఆఫ్ స్క్రీన్ అంత అన్మెచ్యూర్, అంతే. థాంక్స్. నమస్తే. పాపం అయ్యా, ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వృందా హ్యాపీ బర్త్డే. వృందా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మళ్ళీ చెప్పండి. పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. సో వృందాతో నా రిలేషన్ చాలా బాగుంటుందండి. ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఒకరోజు మేమందరం షూట్ కి వెళ్తున్నాం. షూట్ కి వెళ్తుంటే సడన్ గా మేము డైరెక్టర్ డిఓపి అందరం లొకేషన్కి వెళ్ళిపోయాం. తన నుంచి బృంద నుంచి కాల్ వచ్చింది యాక్సిడెంట్ అని. టకా టక అందరం కలిసి ఇంక అన్ని అక్కడ వదిలేసి అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. ఆ సిచ్యువేషన్లో కూడా తను నాకు కాల్ చేసి, అమ్మ ఇట్లా అయిపోయిందమ్మా అని అంటే, ఇంకా వెమ్మట నేను మా వారికి కాల్ చేశాను. మా వారికి కాల్ చేస్తే మా వారు ఏమన్నారు, ఏమున్నా అమ్మాయికి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఏం హెల్ప్ ఉన్నా నువ్వు దగ్గరుండి చూసుకో, నేను ఏడ్ చేస్తున్నా మా వారి ముందు, నువ్వు ఏడాకు, ఏం కావాలి పాపకు చూసుకో, తనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా అన్ని చూసుకోమన్నారు. ఆ సిచ్యువేషన్లో ఆమెకి ఎవరికి కాల్ చేయాలో కూడా అర్థం కాలేదండి. అప్పుడు మా అందరికి టీమ్కి నాకు ఫాస్ట్ కాల్ చేస్తే మేమందరం వెళ్ళి తనకి సపోర్ట్ ఇచ్చి, ఆ టైంలో అమ్మాయి అంత ధైర్యం కోల్పోకుండా బ్లాక్ చేసుకోండి మేడం అని కూడా చెప్పిందండి. నాకు వృందాన్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుందండి. ఏదో ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి తన గోల్ కోసం చాలా బాగా యాక్ట్ చేస్తుంది. చాలా బాగా పర్సనల్గా ఎట్లుంటుందో ప్రొఫెషనల్గా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వృంద గురించి చెప్పాలంటే మాటలు అయితే వస్తూనే ఉంటాయి. వీళ్ళని కారులో బోర్ కొట్టిస్తున్నాను. మనం వెళ్తూ అక్కడ వెళ్ళాక ఏం జరుగుద్దో, మేమేం తింటామో, ఆమెతో ఎట్లా ఎంజాయ్ చేస్తామో అన్నీ అయితే మీకు చూపిస్తాము. ఇప్పుడైతే నేను నా నోటికి జిప్ వేసేస్తున్నాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ జీ కేక్ షేక్ హై తో ఫిర్ బులావో జీ. చూసారండి మమ్మీ కూతుర్లు సేమ్ సేమ్. థాంక్యూ. ఇగో ఆ పక్కన నిండి. హ్యాపీ బర్త్డే. మా జాతరత్న, మా జాతరత్న. హాయ్ అండి, మలేజయ్ గారి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఏంటి పంచాయతీ ఏంటి?
బృందా ఏం తిన్నానా? నేను పన్నీర్, పొటాటో, కీరా, వాటర్ మెలన్. అన్ని ఆకులం సార్ మేము. అన్ని ఆకులు అలములే. వెజ్ వెజిటేరియన్. ఇది నా డెజర్ట్ ప్లేట్ అండి. చిన్న జిలేబీ, చిన్న బాదుషా, కాన్, మైసూర్ పాకు, మస్త మెలన్న, గడ్డి, పెరుగన్నం అంటే దద్దోజనం, కీరా ముక్కలు, ఐస్ క్రీమ్, పైనాపిల్ కేక్, గులాబ్ జామ్. ఇవన్నీ తింటే ఉంటావునా షెడ్కి వెళ్ళిపోతాం. మహేంద్ర గారు తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చారా మళ్ళీ మళ్ళీ తిందామని? కష్ట తీసుకుంటున్నారు తినకుండా. అంటే డైట్ లో ఉన్నాను కదా కొద్దిగా తగ్గిస్తున్నాను. మీరు తినేటప్పుడు నేను షూట్ చేయలేదు. అన్నీ ఆయన తిన్నారు. ఇవన్నీ ఖాళీ చేసింది. నేను ఓన్లీ ఈ జ్యూస్ తాగాను. ఒకే ఒక్క ఈ ఒక్క ఓన్లీ ఒకటే చికెన్ తిన్నాను. ఇంతకు మించి నేను వేరే తిన్నాను. మళ్ళీ త్రీ పీసెస్ పర్లేదు రండి. కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు కదా మళ్ళీ ప్లేట్ కానిచ్చేయండి. డైట్ లో మళ్ళీ మళ్ళీ కానిచ్చేయండి. అయినా బృందా తిన్నా సూపర్ నానా గుడ్ గర్ల్. అలా తినాలి నీట్ గా. అందరం బాగా తిన్నామండి అలసిపోయాం. నెక్స్ట్ ఏం నానా ఇంకోసారి తిన్నామా వెయిట్ చేసి లేకపోతే వెళ్ళిపోదాం. ఎవరు బిల్ బాగాలేదు లేదంట మహేంద్ర గారు. మీ అందరి బిల్లు నేనే కడతాను కెమెరాలో అట్లా చెప్తున్నారు. మహేంద్ర గారు మా అందరి బిల్లు మీరు కట్టేసండి. కెమెరా అయినా కెమెరా వెనక చెప్పకండి. కెమెరా ముందు చెప్తే మీరు మంచి వాళ్ళు అనుకుంటారు. నాకు డైలీ చీటింగ్ డేనా అండి. ఏమండి వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు గంటేసేదా అక్కడికి వచ్చిందా? తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ బాగుంది. ఎవరో తెలియదండి. నేను దగ్గర చూపించాను. బాయ్ బాయ్.